Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ క్యాబినెట్లోకి మళ్ళీ కొడాలి ఆ ఫైర్ బ్రాండ్కు కూడా ఛాన్స్. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధించి రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకనుగుణంగా పావులు కదుపుతున్నారు. మొదటి మంత్రివర్గాన్ని తొలగించి రెండవ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తరువాత తన అంచనాలకు అనుగుణంగా రెండవ మంత్రివర్గం పనిచేయలేకపోతోందని జగన్ భావిస్తున్నారు. దీంతో కొంతమంది ఫైర్ బ్రాండ్స్ను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలతో పాటు ఎవరిని మంత్రివర్గంలోకి తిరిగి తీసుకుంటారనే విషయమై కొన్నాళ్లుగా పార్టీలో చర్చ నడుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ముందస్తు ఎన్నికలతో పాటు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఒకవైపు యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండటంతో పాటు మరోవైపు నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనలు జరుపుతుండడం, వారాహి పేరుతో పవన్ కళ్యాణ్ యాత్ర చేసేందుకు ముహూర్తాలు చూసుకుంటుండడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుందని అభిప్రాయపడ్డారు. వైసీపీలో ఎక్కడెక్కడ అసంతృప్తి నెలకొందో గుర్తించి దానిని సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించారు. మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించడం ద్వారా ప్రతిపక్షాలకు ధీటైన సమాధానమిచ్చే ఫైర్ బ్రాండ్స్ను తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తోటలు పేల్చే కొడాలి నాని, తోట త్రిమూర్తులు లాంటి ఫైర్ బ్రాండ్స్కు అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అందరూ ఆశించినట్లుగా జగన్ తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పనితీరు బాగోలేకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని, తర్వాత తనను విమర్శించినా తాను పట్టించుకోనంటూ మొదటి నుంచి జగన్ చెబుతూనే ఉన్నారు. మంత్రివర్గం నుంచి తొలగించే నేతలు ఎవరై ఉంటారా అనే చర్చ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది.